నేను వారానికి 10 గంటలు వ్యాయామం చేస్తాను, ఫిట్ గా ఉంటాను. 5 ఏళ్లు కాదు 25 ఏళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చాను. గుంటూరు లోక్సభ అభివృద్ధి కోసం ఎంపీ నిధులే కాదు, అవసరమైతే సొంత నిధులు కూడా ఖర్చు చేసేస్తా. ఈ వ్యాఖ్యలెవరివో తెలుసా? ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి నిజాయితీగా కష్టపడి కోట్ల రూపాయలకు పడగలెత్తిన కదిలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా, జన్మభూమి రుణం కొంత తీర్చడానికి అన్న సందేశాలకు మంత్రముగ్ధుడైన, స్వతహాగా సేవాగుణం కలిగి ఉన్న, ప్రజాసేవ కోసం స్వస్థలానికి తిరిగొచ్చిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నోటి నుంచి జాలువారిన కొన్ని వ్యాఖ్యలివి. నేను 5 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి రాలేదు, 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. నేను ప్రతి ఒక్కరిని, కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలని ఒక్కరిని కూడా నేను మర్చిపోను అని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అది ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో మీరే 1-2 సంవత్సరాల్లో చూడబోతా ఉన్నారు. నేను అత్యంత చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తిని, నాకు తెలుసు ఒక మనిషి పడేటువంటి కష్టం. నేను విన్నాను మీ బాధలు. ఇప్పటి వరకు అధికారం అనుభవించి వేరే పార్టీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుందని మన దగ్గరికి క్యూలు కట్టి వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళలో మంచి వాళ్ళనే తీసుకుంటాం, తప్పించి మీ మనోభావాలకి ఇబ్బంది పడే విధంగా ఏ ఒక్కరిని చేర్చుకో, ఏ ఒక్కరికి అధికారం ఇవ్వమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. బూతు రాజకీయాల కాలంలో ఏ పని చేస్తే ఎంత దోచేయొచ్చో అని ఆలోచించే నేతలే ఎక్కువగా ఉన్న నయా రాజకీయాల్లో నిఖార్సైన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడానికి స్వదేశానికొచ్చి తానేంటో, తానెందుకు రాజకీయాల్లోకొచ్చానో చెబుతూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న ప్రచారం యువతనాకట్టుకుంటోంది. రాజకీయ ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొంటున్న సభలు, సమావేశాల వివరాలు మీడియా యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారమవుతోన్న క్రమంలో వారి స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇలాంటి లీడర్సే మనకు కావాల్సింది. గొప్ప విలువలు, కమిట్మెంట్ ఉన్న లీడర్ డాక్టర్ పెమ్మసాని. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించిన పెమ్మసాని గారిని ధర్మమే రక్షిస్తుంది అంటూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. అంతేకాకుండా పెమ్మసానికి చెందిన వీడియోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న పెమ్మసాని వెంట ప్రత్యక్షంగా తిరగకపోయినా అలాంటి లీడర్ తమకు కావాలని, అటువంటి వ్యక్తిని గెలిపించాలని పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది పెమ్మసాని చేసినా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతున్నారు. వాటిని గుంటూరు లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాల ఊసే లేకుండా డాక్టర్ పెమ్మసాని చేసిన నిస్వార్థ సేవను గుర్తించాలి అని ప్రజలను కోరుతున్నారు. సాధారణంగా ఓ ఎంపీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పార్టీ నేతలో, పార్టీ కార్యకర్తలో లేదా కుటుంబ సభ్యులో ప్రచారం చేస్తుంటారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉంటారు. కానీ యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓ వ్యక్తి కోసం ఇంతలా ప్రచారం చేయడం ఆ వ్యక్తి గొప్పతనాన్ని చాటుతోంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విలువలను పెంచుతోంది. యువతైకాన్ గా మారిన పెమ్మసాని నయా రాజకీయాలకు తొలి అడుగు వేస్తారు అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది.